శ్రీ సిరిసిల్ల శ్రీనివాస్ గారిని శ్రీ కొత్తపల్లి నాగభూషణం మాట కాదు, వారు ఇదే విధంగా వారి జీవన శైలి నడుపుతూ అభయంగా ఆశీస్సులు, అలాగే దేహిక పెద్దల అందరికీ ఆశీస్సులు ఇస్తూ వారి వారు ఆయుర్వేదంతో ఉండాలని వారిని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మిత్రుడిగా ఒక సేవరాశిగా నేను దానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక 15 నిమిషాలు వారు మిగతా కార్యక్రమాలు వల్ల మేము చైతన్య స్వామి ఏం చేతన అధికారులు ఈ వయసులో కూడా దేవాలయ నిర్వహణ వారు, అదేవిధంగా సింహ హాస్పిటల్స్ వారు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు కార్యక్రమ కార్యక్రమమైనటువంటి డాక్టర్స్ ఆఫ్ సింహ హాస్పిటల్స్ ఆ రిక్వెస్టెడ్ కమాండర్ దయాస్టు ఆనర్ మిస్టర్ బలరాం రామకృష్ణ శర్మ వెల్కమ్ టు టెంపుల్ అండ్ వెల్కమ్ టు జైతన్య సార్. ఒకసారి మేము అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ అందరికీ కూడా ఆశీస్సులు అందజేసుకుంటూ ఈ 12 సంవత్సరాల పాటుదైన ఆధ్యాత్మిక గీతాలతో శోభాయమానంగా మా జగిత్యాల ప్రాంతం అంతా విలసిల్లిందని సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆశీస్సులు అభయాన్ని చేస్తున్నారు. మరి సోదరి మున్సిపల్ పెట్టారందరికీ కూడా నమస్కారం. అఖిల ప్రాణ సేవా సంఘం ఆశీస్సులు. నా స్పాన్సర్స్ గుడా రాజేశ్వర గారు, డాక్టర్ మణీంద్ర కుమార్ గారు, అన్నింటికన్నా ముఖ్యంగా అభయాన్ని చేసిన సేవా సమితి అధ్యక్ష కార్యక్రమాలతో ఉంది. మరి ఇక్కడ ఉన్న మాటలు కూడా అనేక మంది సోదరి తనుజ వచ్చిన వార్పుడికి రావాలి. తనుజ గారు అండి, తనుజ గారు ఆలయం ప్రారంభించి 12 సంవత్సరాలు అయింది కాబట్టి పుష్కర స్వరార్చన స్వర అభిషేకం మన గర్భగుడిలోకి భక్తులందరూ 2 సార్లు మాత్రమే పూర్తి స్థాయిలో చేస్తాం. ఒకటి మహాశివరాత్రి, ఇంకొకటి విజయదశమి. మిగిలిన రోజు భక్తులందరూ బయట నుంచి దర్శనం చేసుకుంటారు. మరి ఈరోజు స్వామికి విశేషంగా అభిషేకాన్ని చేస్తూ స్వరాన్ని కూడా జోడించాలని ఆలోచనతో పుష్కర స్వరాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్. స్వస్తి వస్తు ఆరోగ్య వస్తు.
ఇతర వాలంటీర్లకి సోదరి అర్చనలకు సోదరి మున్సిపల్ చైర్పర్సన్ వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరొకసారి మా వాయి చూపిన అభినందన మనస్ఫూర్తిగా ఇప్పుడు కార్యక్రమంలోకి ముందు వెళ్తూ మూల గజానన మహారాజ్ కీ సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వలోకేషు సర్వలంగమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పథం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. Oh, my God.
Oh.
శ్రీ రామ రాఘవ